మాది అనంతసార మండలం గౌరవరం విలేజ్ నా పేరు నర్రా వెంకటరమణయ్య సార్ గత ప్రభుత్వంలో మాకు ఉద్యాన శాఖ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అనేది వచ్చేది విత్తనాలకు గాని మినీ ట్రాక్టర్స్ గాని ఇతర మల్చింగ్ గాని బొప్పాయి గాని ప్రతిదానికి కూడా వచ్చేది మాదంతా ఇక్కడ మెట్ట ప్రాంతము గౌరవరం నుంచి సంజీవ నగర్ నుంచి నాయుడుపల్లి వరకు కూడా దాదాపు వేలాది ఎకరాలు మిరప వేసేవాళ్ళము ఇప్పుడు కేజీ మిరప విత్తనాలు వచ్చే లక్షల్లో నడుస్తున్నాయి అది రైతాంగానికి ఆ లక్షలు పెట్టుకోవాలంటే చాలా కష్టార్జితంగా ఉంది ఇంతకుముందు మా సీడ్ కొంత సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు 30-70 రేషియాలో ఇంతకుముందు స్టేట్ ప్లాన్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత కలిపి ఇచ్చేవాళ్ళు సార్ అవి కూడా కాకుండా కొన్ని మైక్రో న్యూట్రియెంట్స్ అని జింకు బోరాను ఇవి కూడా కొన్ని ఎరువులు ఇచ్చేవాళ్ళు సార్ జిప్సమ్ జింకు బోరాను మూడు ఇచ్చేవాళ్ళు సార్ ఇప్పుడు ఎటువంటి సూక్ష్మ పోషకాలు ఇవ్వట్లేదు ఈ సీడ్ ఇవ్వట్లేదు కాబట్టి మన ప్రభుత్వం మళ్ళా వస్తే మీ ప్రభుత్వం ఏమన్నా ఈ మళ్ళా తిరిగి కొనసాగిస్తారా అనేది అన్నా జగన్ పని అయిపోయింది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే వస్తే కాదు వచ్చిన తర్వాత అని చెప్తే బాగుంటుంది మీరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మిర్చి రైతులు నష్టపోయారు ఇన్పుట్ సబ్సిడీ లేదు భూసార పరీక్షలు జరగట్లేదు రైతు రథాలు అయితే ఏకంగా మేము పోరాడితే ఇప్పుడు నా మాత్రంగా రైతు రథాలు ఇస్తున్నారు దానికి ఒక పెద్ద కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ట్రాక్టర్లు అన్ని తీసుకెళ్లి అమరావతిలో పెట్టి ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ అసలు ఆలోచన అవుగాను ఇప్పుడు నాకు చేస్తాడండి అంటే శ్రీకాకుళం అంటే ఇచ్చాపూర్వం కావాల్సిన ట్రాక్టర్లు కుప్పంకి వెళ్లాల్సిన ట్రాక్టర్లు తీసుకెళ్లి ఎవడన్నా అమరావతిలో లైన్ గా పెట్టి ఫ్లాగ్ ఆఫ్ చేస్తాడండి అంటే ఎంత అన్య గత సంవత్సరం నుంచి ఇచ్చినన్నీ తీసుకెళ్ళి అక్కడ నుంచోటి వరుసగా అంటే ఎంత ఎంత డబ్బులు దుబారు ఖర్చు అండి ఇది ఆలోచించు అంటే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు చూడండి బాబు గారు వచ్చినప్పుడు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ట్రాక్టర్లు ఫ్లాగ్ ఆఫ్ చేశారు ఇట్లా అమరావతికి అన్ని ట్రాక్టర్లు పట్టుకొచ్చి చేసిన సందర్భాలు ఎప్పుడు లేవు ఇది ఈరోజు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నా మీరు కల్తీ ఇత్తనాల వల్ల కూడా చాలా నష్టపడుతున్నారు మిర్చి రైతులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ ఇత్తనాలు విపరీతం పెరిగిపోయింది ఏకంగా నంద్యాల పార్లమెంట్ సభ్యుడు కల్తీ ఇత్తనాలు సరఫరా చేశాడు సింగనమల నుంచి నంద్యాల వరకు నేను పూర్తయ్యే వరకు పాదయాత్రలో పత్తి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు జమ్మల మడుగులో మునిరెడ్డి అని ఒక రైతు ఏకంగా 10 లక్షల రూపాయలు నష్టపోయాడండి ఒక సైకిల్లో ఈ కల్తీ ఇత్తనాల వల్ల రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరి మేము ఎంక్వైరీ చేస్తాం ఈ కల్తీ ఇత్తనాలు ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళ పైన పీడియాకి పెట్టి కఠినంగా శిక్షించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది మీరు కోరినట్టు ఇన్పుట్ సబ్సిడీ కూడా గతంలో ఎట్లయితే పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహించామో అదేవిధంగా మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం సబ్సిడీ ద్వారా ఇత్తనాలు అందజేస్తాం అంతేకాకుండా రేపు రాబోయే రోజు మిరప కూడా మొక్కలు ఇస్తే బాగుంటుందని కొన్ని ప్రాంతాల్లో నన్ను కోరటం కూడా జరిగింది దానికి కూడా అవసరమైన స్టేషన్స్ ఏర్పాటు చేయాలి లోకల్గా కూడా మార్కెట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది అందరం గుంటూరుకి వెళ్తాం కాదు లోకల్ మార్కెట్లు అవసరం ఉంది అటు పక్కన రాయలసీమలో కూడా కోరారు అక్కడికి ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను అక్కడ లోకల్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని అదేవిధంగా ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది అన్ననా గతంలో స్ప్రేయర్లు ఇచ్చింది మనమే రైతు రథాలు ఇచ్చింది మనమే డ్రిప్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన వెంటనే అవి మీకు అందజేస్తాం మొదటిగా డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ద్వారా అందజేస్తాం అవసరమైన రైతులకి మీకు రైతు రథాలు అందజేస్తాం ఇంకా స్ప్రేయర్స్ అంటారా డ్రోన్ స్ప్రేయింగ్ అంటే కార్పొరేషన్ ద్వారా నిధులిచ్చి ఒక నిరుద్యోగ యువత యువకులకి అవకాశం కల్పించి డ్రోన్ స్ప్రేయర్స్ కూడా అందజేస్తాం ఇంతేకాకుండా భూసార పరీక్షలు ఇప్పుడు ఎత్తేశారు మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన భూసార పరీక్షలు నిర్వహిస్తాం మైక్రో న్యూట్రియన్స్ కూడా అవసరమైన మైక్రో న్యూట్రియన్స్ కూడా సబ్సిడీ ద్వారా మీకు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది